హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు జబర్దస్త్ వినోద్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని దర్శకం. నమస్తే అండి వినోద్ గారు. నమస్తే ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? ఎలాగ ప్రస్తుతం అంతా లాక్డౌన్ ఉంది, ఎలా ఉన్నారు మీరు? లాక్డౌన్ లో అంటే తప్పదు కదండి, స్టే హోమ్ స్టే సేఫ్ అంటారు కదా, అలానే ఉన్నాము. లాక్డౌన్ అయినా కూడా అలా అలా పోతూ ఉంది ముందరికి లైఫ్. ఏం చేస్తాం? మిమ్మల్ని ఆ చీరకట్లో చూసి చూసి ఇప్పుడు చూస్తే వెరైటీగా డిఫరెంట్ గా కనిపిస్తున్నా. యా ఓకే, ఫైన్ ఫైన్, తప్పదు కదా అండి. దిస్ మై రియాలిటీ, దట్ ఈస్ మై రియల్ లైఫ్. ద ప్రాషల్ మిమ్మల్ని బాగా దానికే బాగా కనెక్ట్ అయ్యారు కదా. యా అంటే ఎప్పుడైనా సరే అందమైనది, అందం అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందండి జనానికి. సో మేకప్ ఇస్ నథింగ్ బట్ బ్యూటీ, రైట్? సో ఆ బ్యూటీ అందరికి అట్రాక్ట్ అయి ఉంటుంది. బట్ హార్ట్ అనేది కూడా బ్యూటిఫుల్ గా ఉండాలి. సో నా హార్ట్ ఎప్పుడు బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇలా కూడా జనాలకు ఒకసారి నాతో మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. మళ్ళీ ఎప్పటి నుంచి మాకు జబర్దస్త్ వినోదాన్ని పంచబోతున్నారు? ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ మ్యాక్స్. ప్రెసెంట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల షూటింగ్స్ ఏం జరగట్లేదండి. లాక్డౌన్ తర్వాత మళ్ళీ మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము కూడా ఆడియన్స్ ని చాలా మిస్ అవుతున్నాం. మేము కూడా ఎప్పటికప్పుడు మా ఆడియన్స్ ని కొత్త కొత్త థాట్స్ తో నవ్విస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటాం, కాబట్టి మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే మళ్ళీ కమ్ బ్యాక్, ఐ థింక్ వెరీ బ్యాడ్ గుడ్ అన్నమాట. మాకు కూడా బెటర్. అంటే లాక్డౌన్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేదంటే కష్టంగా అనిపిస్తుందా? ఓన్లీ ఇంట్లోనే కూర్చోవడం నాలుగు గోడల మధ్యనే, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? తిరిగే కాలకి అడ్డుకట్ట వేయలేమంటారు కదా, సో అడ్డుకట్టలా లాక్డౌన్ ఉండిపోయింది. కానీ ఎప్పుడు బిజీగా, హలో చెప్పండి, వినిపిస్తుంది. కానీ మనం ఏం చేయగలమండి, ఫ్యామిలీతో ఎప్పుడు ఉన్నాయి, ఇప్పుడు బిజీ లైఫ్ తో ఫ్యామిలీతో తక్కువగా గడుపుతూ ఉంటాం, ఇంట్లో తక్కువగా ఉంటూ ఉంటాం. ఈ లాక్డౌన్ వల్ల ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది అని చెప్పచ్చు. అంటే ఈ లాక్డౌన్ లో ఏం చేస్తే బెటర్ అని ఫీల్ అయ్యారు ఈ 40 రోజుల్లో? ఏం చేస్తే బెటర్ అని ఫీల్ అయ్యాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం ఎక్కువగా తెలుసుకొని మనల్ని ఇంకా ఏం టాలెంట్స్ ఉన్నాయి, మనం ఏం చేయగలం అని ఒక ఎస్టిమేషన్ కి వచ్చి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద సొసైటీ అంటే మనకు తెలియని విషయాలు ఇంకొన్ని మనం ఇంకా సర్చ్ చేసి తెలుసుకోవడం కానివ్వండి, అలాంటివి చేస్తూ ఉంటే కనుక బెటర్ అని ఫీల్ అవుతున్నాను. క్వశ్చన్ పెట్టడం కానివ్వండి, టైం పాస్ గా తెలియని విషయాలు తెలుసుకోవడం కానివ్వండి జరుగుతుంది హ్యాపీగా. సో అలా అలా సరదాగా టైం నవ్వుతూ తుల్లుతూ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుంటూ మైండ్కి చాలా పదును పెడుతూ తెలియని వాటి కోసం, లైక్ మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా లాజిక్ లో ఆలోచిస్తూ అలా అలా అవుతుంది అనమాట. ఈ లాక్డౌన్ ని మన లీడర్స్ బాగానే డీల్ చేస్తున్నారని భావిస్తున్నారు మీరు? భారత ప్రధాని మోడీ కానివ్వండి, లేదా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు? యా సార్, అందరూ పర్ఫెక్ట్ గా డీల్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా దాదాపుగా వాళ్ళు చెప్పినటువంటి, ఇంతకు ముందు మనం చూసాము దేశం మొత్తము ఒకటే థాట్ మీద ఒకటే మాట మీద నిలబడి మోదీకి చెప్పినటువంటి, ఒకసారి దియా వెలిగించమన్నప్పుడు కానివ్వండి, లేదంటే లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చి దియా వెలిగించమన్నప్పుడు కానివ్వండి, ప్రతిసారి కూడా బయటకు వచ్చి చప్పట్లు కొట్టమని చెప్పినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇండియన్, నాట్ ఓన్లీ ముస్లిం, నాట్ ఓన్లీ సిక్, నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ హిందూ, పేద ధనిక అని వర్గాలు ఏమి డిఫరెన్స్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించి ఒకటే మాట మీద ఒకటే థాట్ నిలబడి మోడీ గారు చెప్పిన మాటను పాటించారు. అదొకటి చాలు సార్. ఇండియన్ ఈజ్ నాట్ ఏ నేషన్, ఇట్స్ అన్ యూనిటీ అని చెప్పడానికి, అందు దేశం మొత్తం ఒకటే ఐకమత్యం మనం చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు మనకి. అయితే లాక్డౌన్ తో ఎంతో మంది వలస కూలీలు కానివ్వండి, లేదా డైలీ వేజెస్ కి సంబంధించినటువంటి ఎంతో మంది కార్మికులు రోడ్డు పడ్డారు, వీళ్ళ కోసం మీ జబర్దస్త్ టీం ఏదైనా చేయబోతుందా? అంటే ఈ లాక్డౌన్ తగ్గిన తర్వాత ఏమైనా ప్లాన్స్, అలాంటి ప్లాన్స్ ఏమైనా చేశారా? అంటే సార్, పేదవాళ్ళకి మన ఆర్టిస్ట్ కి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి కానివ్వండి, ఎవరైనా ఆహార విషయంలో కానివ్వండి, గ్రోసరీస్ విషయంలో కానివ్వండి ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే తప్పకుండా మా జబర్దస్త్ టీమ్స్ నుంచి ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు, చేస్తూనే ఉన్నాం కూడా. సో ఇంకా ఈ వలస కూలీలకు వాళ్ళకి సంబంధించింది అంటే కనుక మేము వాటి గురించి ఇంతవరకు ఏం మాట్లాడుకోలేదు, ఏం చేయలేదు. బికాస్ ఆఫ్ బాధపడ్డాము, ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి, కానీ వి కాన్ డూ మోర్ దాన్ దట్. బికాస్ అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, వాటి పరంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడే మనకు ఫ్రీ ట్రైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే వలస కూలీలు వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు స్వగ్రామాలకు వెళుతున్నారు. సో వెరీ హ్యాపీ టు హియర్ దట్. అంటే లాక్డౌన్ తో ఇలా జీవితాలు మారిపోతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? జీవితాలు మారిపోవడం కాదు కానివ్వండి,
కొత్త కొత్త పాఠాలు తెలుసుకుంటున్నా. అంటే అంటారు కదా సార్, నార్మల్ గా ఇంత పాత రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. ప్రకృతికి కూడా కోపం వస్తే ఇలా చేస్తుంది, విలేదాండవం చేస్తుంది, ప్రకృతి అనేక గొప్పతనాన్ని తెలియజేస్తుంది అనే విషయం మాత్రం బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ మీరు ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే మనము ఎక్కువగా పార్లర్స్కి వెళ్ళట్లేదు, బ్యూటీ పార్లర్స్ కి, కానీ హ్యాపీగా ఇంట్లో ఉంటున్నాం. సో మన సర్వైవల్ సాగిస్తున్నాం. ఫ్రెండ్స్ తో కానీ రెస్టారెంట్స్కి వెళ్ళట్లేదు, బార్స్ కి, పబ్స్ కి, వాటి ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ హ్యాపీగా మనం అయితే బతుకుతున్నాం కదా. సో దీనివల్ల మనకేం అర్థమైందంటే, జీవితంలో ఏది లేకపోయినా కూడా మనం సర్వే అవ్వచ్చు, మన హెల్త్ ముఖ్యం, మన లైఫ్ మనకు ముఖ్యం అనేది ఈ దీనివల్ల బాగా నేర్చుకుంటున్నాం. లాక్డౌన్ ముగిసిన తర్వాత మొదట ఈ పని చేయాలి అని ఏమైనా ఇప్పటి వరకు ఏమైనా డిసైడ్ అయ్యారా? లాక్డౌన్ ముగిసిన తర్వాత ఫస్ట్ ఏం పని చేయాలి అంటే బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాస్క్ తీసి, బికాస్ ఆఫ్ ఎందుకంటే బయటికి వెళ్ళి ప్రశాంతంగా గాలి కూడా పీల్చుకోవడం, ముక్కులకి కట్టేసుకుంటున్నాం కదా, ప్రశాంతంగా గాలి పీల్చుకునే ప్రయత్నం చేయాలి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, ఐ మీన్ ద నేచర్ అనే ఒక ఫీలింగ్ రావాలి. ఈ లాక్డౌన్ లో ఎక్కువ ఫోన్ లోని మీ ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతున్నారా, ఎక్కువ ఎలా టైం పాస్ అంటే ఎలా ఏ విధంగా చేస్తున్నారు? టైం పాస్, ఐ యామ్ బిగ్ మ్యూజిక్ లవర్ సార్, సో నేను ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటాను. అలా అలా జీవితంగా ముందుకు వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, ఇంట్లో మమ్మీకి కానివ్వండి, ఏదైనా కుకింగ్ విషయంలో కానివ్వండి, వెజిటబుల్ కటింగ్ విషయంలో కానివ్వండి, అలా హెల్ప్ చేస్తూ ఉంటాను. లేదంటే కొత్త కొత్త మూవీస్ ఏమైనా సర్చ్ చేస్తూ ఉంటాను, న్యూ మూవీస్ చూస్తూ ఉంటాను. నాకు మూవీస్ సర్చింగ్ చాలా ఇష్టం, గ్యాదరింగ్ చాలా ఇష్టం. మీ ఇంటి ఓనర్తో గతంలో గొడవలు అయ్యాయి కదండి, ఇప్పుడు సాల్వ్ అయ్యా లేదా ఇంకా కొనసాగుతున్నాయా? అంటే సాల్వ్ అంటే ఇంకా అవలేదు సార్, అది కేసు ఇంకా గోయింగ్ ఆన్ లో ఉంది. చార్జ్ షీట్ వేశారు, వాళ్ళపైన నడుస్తుంది కేసు. ఇంకా నా ప్రాపర్టీ నాకు ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు, నా క్యాష్ కూడా ఇంకా రిటర్న్ అవ్వలేదు. వీఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హౌస్ ఉంది. సో నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, మీడియా వాళ్ళకు చెప్పినట్టున్నాను, నాకు అసలు హెల్ప్ చేయండి విషయంలో, నా ప్రాపర్టీ కానీ నా క్యాష్ కానీ నాకు రిటర్న్ వచ్చేలాగా నాకు చాలా హెల్ప్ చేయండి. ఇంతకుముందు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, బికాస్ ఆఫ్ నాకు అంత సపోర్ట్ లభించింది అట్ ద టైమ్ మై ఇన్సిడెంట్ వాస్ హ్యాపెండ్ అంటే కనుక నాకు చాలా హెల్ప్ చేసింది మీడియా మాత్రమే సార్. ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ అయిన సిచ్యువేషన్ లో మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్, నాట్ ఓన్లీ మన ఛానల్స్ టీవీ నైన్ కానివ్వండి, సాక్షి కానివ్వండి, అవే కాదండి, మన ప్రజలు కూడా ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, వాటి ద్వారా ఎంతో మంది నా గురించి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, పాజిటివ్ గా మాట్లాడారు. ఇప్పటికి కూడా నేను బయటకు వెళ్తే కనుక, ఇప్పటి వరకు కూడా నేను షూటింగ్స్ పరంగా కానివ్వండి, ఈవెంట్స్ పరంగా బయటకు వెళ్తే, సో మీకు ఆ రోజు అలా జరిగింది కదా, మేము చాలా బాధపడ్డాము, మీరు ఎలా ఉన్నారని చాలా పాజిటివ్ గా క్వశ్చన్ చేస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ సార్, బికాస్ ఆఫ్ ఇంత మంచి అభిమానాన్ని, ఇంతమంది అభిమానులని నేను సంపాదించుకున్నందుకు, ఇంతమంది గుండెల్లో నేను ఒక చిన్న చోటునైనా సంపాదించుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాంటి ఆ విషయాన్ని తలుచుకుంటే నాకు చాలా కళలు ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ ఐ డింట్ థాట్ దట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ సెకండ్ నేను అనుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ డే చూడనేమో అని అనుకున్నాను. సో బట్ బై గాడ్స్ గ్రేస్, బై ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, మన ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ద్వారా నేను ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నాను, మళ్ళీ నా షూటింగ్స్ నేను తిరిగి కంటిన్యూ చేయగలుగుతున్నా, గెట్ ఆన్ అయ్యగల. మీరు లాక్డౌన్ లో వార్తలు చూస్తూ ఉంటారు కదా డైలీ ఇంట్లో, ఈ 40 రోజుల్లో మిమ్మల్ని కదిలించిన వార్త ఏదైనా సరే చూసారా, మనసు అరే ఇలా జరిగింది అనేటువంటి ఫీల్ అయ్యి? యా సార్, చూసాను. రీసెంట్ గా రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం అని కూడా నేను చెప్పను, రిచ్ కుటుంబం అని చెప్పను, మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే సార్, వాళ్ళు దిగజారలేరు, అలాగని ఎక్కువ ఆశలకి పోలేరు, మధ్యలో బతుకుతూ ఉంటారు, సామాన్య జీవితం జీవిస్తూ ఉంటారు. అలాంటి ఒక కుటుంబం వాళ్ళ పిల్లలకి ఆహారము పెట్టలేక పాపం ఆకలిని అడిగితే, పక్కింటి వాళ్ళని అడిగితే ఎక్కడ దిగజారిపోతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోలేక పిల్లలకి ఊరేసి వాళ్ళు కూడా ఊరేసుకుని చనిపోయినప్పుడు నాకు చాలా టచ్ అయినది. రీసెంట్ గా నేను చూసాను, అది విన్నాను కూడా. సో చాలా బాధపడ్డాను. బికాస్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, డబ్బు లేక చనిపోవటం వేరేలా ఉంటుంది, అయ్యో ఆశపోతేమో చనిపోయినారు అనుకుంటారు, బతకలేక చచ్చిపోతే వీటి ధైర్యం లేదేమో అనుకుంటారు, కానీ ఆకలితో చచ్చిపోతే అది గుండెని కదిలిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు సార్, ఇప్పుడు మనం చూసినట్టు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, లాక్డౌన్ విషయం పక్కన పెట్టేసేది, లాక్డౌన్ విషయం పక్కన పెట్టేస్తే ఎంతో మంది వేలకు వేలు ఖర్చు పెట్టి రెస్టారెంట్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ తో నేను కూడా సరే రెస్టారెంట్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను, ఎవరైనా సరే వెరీ క్వైట్ కామన్ వెళ్తుంటారు, తింటూ ఉంటారు. కానీ తినేటప్పుడు ఇలాంటి విషయాలు ఒకసారి కట్టాయనుకోండి, మనకి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. బికాస్ ఆఫ్ మనం ఇంత తింటూ ఇంత చేస్తున్నాం, కానీ ఒక్క పూట ఆహారం పెట్టలేక కూడా ప్రాణాలు వదిలే వాళ్ళు ఉన్నారా అనేది చాలా హార్ట్ గా టచ్ అయ్యే ఇష్యూ సార్.
సో అందుకోసమని చెప్పి నేనని కానివ్వండి మిగతా కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఆకలిగా ఉన్నారని మీకు తెలుస్తుందో దయచేసి వాళ్ళ ఆకలి తీర్చడానికి మీకు మీ వంతు మీకు మీ వంతు సహాయం మీరు చేయండి, మీకు తగినంత మీరు చేయండి. అలాగే ఇంకొక విషయం, సహాయం చేస్తున్నాం కదా మనం ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం సార్ ఫోటోస్ సెల్ఫీస్ తీసుకొని స్టేటస్ అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే సహాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో, చాలా ఎక్కువ అయిపోయారు వాళ్ళు. మనం గ్రాసరీస్ ఇస్తున్నామా, భోజనాలు ఇస్తున్నామా, ఫోటోలు తీసుకుంటున్నామా, అప్లోడ్ చేస్తున్నామా, అది కాదు సార్. మీరు అంటారు కదా మనము కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా, ఒక చేతి వేస్తే ఒక చేతికి తెలియకుండా అంటారు కదా, సో అలా చేయండి. సహాయం అనేది ఆకలి తీర్చేలా ఉండాలి కానీ మీ ఆడంబరం కోసం ఉండకూడదని నా అభిప్రాయం సార్.